వెల్కమ్ టు మిర్రర్ టీవీ. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఆయనది ఒక ప్రత్యేక స్థానం. ఉత్తరాంధ్రలో చెప్పాలంటే మరీ ప్రత్యేక స్థానం. శ్రీకాకుళంలో చెప్పాలంటే ఇంకా ప్రత్యేకమైనటువంటి స్థానం. రాజకీయాల మీద తనదైనటువంటి ముద్ర వేసినటువంటి నేత ధర్మాల ప్రసాదరావు అనేక ఉన్నతమైనటువంటి పదవులు నిర్వహించారు. సౌమ్యులు, చాలా మంచి వ్యక్తిగా, అసెంబ్లీలో గొప్ప స్పీకర్గా ఏ అంశాన్ని తీసుకుని మాట్లాడినా సుస్పష్టంగా లోతుగా వెళ్ళి దాన్ని చక్కగా ఎనాలిసిస్ చేసి చెప్పగలిగినటువంటి గొప్ప కెపాసిటీ కలిగినటువంటి వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ఆయన ప్రస్తుతం శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం మనం వారి నివాసంలో ఉన్నాం. ఆయన అడిగి ఆయన ప్రచారం ఎలా సాగుతోంది, వైఎస్ఆర్సీపీలో ఎలా ఉండబోతోంది, అలాగే ప్రజలకు ఇంకా ఏమేం చేయబోతున్నారు, ఈ తదితర అంశాలన్నీ కూడా తెలుసుకుందాం. నమస్కారం ప్రసాద్ గారు. నమస్కారం. సరే, ఎలా సాగుతోంది మీ ప్రచారం? గడిచిన 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, టీడీపీ రాష్ట్రంలో అధికార పక్షంగా ఉంది. సహజంగానే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది బలపడేటువంటి ఒక ప్రక్రియ, పాలకపక్షం అనేది బలహీనపడేటువంటి ప్రక్రియ. లక్కీగా మేము బలపడే ప్రక్రియలో గడిచిన 5 సంవత్సరాలు ఉండడం వల్ల 2014 కంటే ఈ ఎన్నికలకు పార్టీ పరంగాను పార్టీ అభ్యర్థులుగాను బలమైనటువంటి వారిగా ఎదిగి ఎన్నికల్లో మేము ప్రస్తుతానుకున్నాం. మాకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రెండవ వైపు ఇచ్చిన హామీలు నెరవేర్చక మోసగించాడని అర్థమైనటువంటి ప్రజలు, తెలిసే మోసగించాడు అనేటువంటి అభిప్రాయానికి వచ్చి చంద్రబాబు పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నారు. ఈ ఎన్నికల్లో మరొక అంశాన్ని చెప్పి నమ్మించగలిసినటువంటి స్థితిలో చంద్రబాబు గారు లేరు. అందుకోసం ఈ ఎలక్షన్లో ఆయన ఏం చెప్తున్నాడు అనేదానికి అసలు ప్రాధాన్యత లేదు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకి ఆ అడ్వాంటేజ్ ఉంది. ఇతను చెప్తున్నటువంటి విషయాల పట్ల ప్రజలకు నమ్మకం ఉంది. కొత్తవాడు, యువకుడు, 15 నెలలు పర్యటించి ప్రజల జీవితాల్ని, వివిధ వర్గాల వృత్తుల్ని, వారి స్థితిగతుల్ని, వారి సాంప్రదాయాల్ని, వృత్తుల్ని అధ్యయనం చేసి వారి అవసరాలు తీర్చడానికి అవసరం ఉన్న కొన్ని కార్యక్రమాలను రూపొందించి అతను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను అనే మాటని నమ్ముతున్నారు. అది మాకు ఎన్నికల్లో పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. మీరు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా సరే, ఏ విషయంలోనైనా సరే, మీరు చాలా లోతుగా ఆలోచించి చాలా క్రిస్టల్ క్లియర్గా దాన్ని పరిశీలించిన తర్వాతనే మీరు నిర్ణయం తీసుకుంటారనే పేరున్నటువంటి నాయకులు మీరు. వైఎస్ఆర్సీపీలో మీరు జాయిన్ అవ్వడానికి ముందు వైఎస్ఆర్సీపీ పట్ల మీరు ఎందుకు ఆకర్షితులయ్యారు? మీరు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో మీరు పనిచేసి ఉన్నారు, మీకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. చాలా సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండడం వల్ల వైఎస్ఆర్సీపీతో ఉన్నటువంటి మిగిలిన నేతలతో కానీ లేకపోతే పాస్ట్ గవర్నమెంట్స్తో కానీ మీకు చాలా సాన్నిహిత్యం ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారు, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఒకటి, రాష్ట్రాన్ని విడదీయడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడదీసేటువంటి చర్యని మేము మంత్రివర్గంలో ఉన్నప్పుడే వ్యతిరేకించాం. రాష్ట్ర ప్రజలందరూ, అంటే ఆంధ్ర పార్ట్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఆ విభజనని వ్యతిరేకించారు. మేము కూడా దాన్ని వ్యతిరేకించాం. ఆ నేపథ్యంలో ఇక కాంగ్రెస్కు ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు లేదు అనేటువంటి అంశం అయితే సుస్పష్టమైంది మొదటిది. రెండోది, ఒక 5 సంవత్సరాల కాలం రాజశేఖర రెడ్డి పరిపాలన చూసినటువంటి ప్రజలు సంక్షేమం మరియు నిష్పాక్షికంగా ప్రజల పట్ల సమానమైనటువంటి దృక్పథం కలిగి పాలకులుగా అందించేటువంటి పరిపాలనని ఈ రాష్ట్రంలో ఉంటే బాగుందని కోరుకున్నారు. దానివల్ల ఏమైందనంటే అలాంటి పార్టీ ఇక్కడ పెట్టాలని ఒక ఒత్తిడి జగన్మోహన్ రెడ్డి మీద రావటం, ఆయన పార్టీని స్టార్ట్ చేయడం. సో మొదటి నుంచి ఆ కుటుంబంతో నాకు పరిచయం ఉండడం,
మా ప్రాధాన్యతల్ని మా జిల్లా ప్రజల అవసరాలని గమనించినటువంటి రాజశేఖర రెడ్డి కానీ ఆ కుటుంబం కానీ మాకు ఇందులోనే ప్రాధాన్యత ఉంటుంది. మా జిల్లా ప్రజల అవసరాలను తీర్చగలం, ఇక్కడే తీర్చగలం అన్నటువంటి నమ్మకం కుదిరింది. మూడవది, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అప్పటికే విచ్ఛిన్నం అయిపోయింది. అక్కడ ఒక సరైన నాయకత్వం లేదు. పెద్ద పెద్ద చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ చిన్న చిన్న అంశాల పట్ల రియాక్ట్ అయిపోయి నిర్ణయాలు తీసుకుని దిగజారిపోయింది. అందుకోసం నాకు ఒక విధంగా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పట్ల విరక్తి చోటు చేసుకోవడం కారణం. రెండోది, ఈ పార్టీలో చేరడానికి రాజశేఖర రెడ్డి కుటుంబం మా ప్రాంత ప్రజల తాలూకా అవసరాలను వాళ్ళు తీర్చారు కనుక ముందు ఇక ముందు కూడా తీర్చగలరన్నటువంటి విశ్వాసం నాకు ఉండడం, ఈ ప్రాంత ప్రజలు కూడా ఆ కుటుంబంతో ఉండాలి మీరని కోరడం, ఇవన్నీ కలగలిసి నేను అందులో ఉండటం జరిగింది. వైఎస్ తర్వాత జగన్మోహన్ రెడ్డి అట్లాంటి పాలన అందించగలడని మీరు నమ్ముతున్నారా? ఎందుకంటే అతని వర్కింగ్ నేచర్ గురించి కానీ లేకపోతే రకరకాలైనటువంటి మాటలు రకరకాల వ్యాఖ్యలు ఇవన్నీ కూడా వినిపించినాయి. సరే, మిగిలిన కేసులు లేకపోతే అవన్నీ పక్కన పెట్టండి. ఈ వైఎస్తో కంపారిజన్ న్యాచురల్గా వస్తుంది ఏ నాయకుడికైనా సరే. ఆ వంశం నుంచి వచ్చిన తర్వాత అతని కొడుకుగా ఇతను బరిలోకి దిగిన తర్వాత కంపారిజన్ డెఫినెట్గా ఉంటుంది. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ఇతను వేస్తున్నటువంటి అడుగులు మీరు చూస్తే నిదానంగాను లాంగ్ టర్మ్ అడ్వాంటేజ్ కోసం పట్టుదలగా ఉన్నాడు అన్నటువంటిది మీకు అర్థమవుతుంది. ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వాలతో అతను రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనే అంశం పట్ల ఒక స్థిరమైన అభిప్రాయం కలగడం మీకు జగన్మోహన్ రెడ్డి పట్ల తప్పకుండా గౌరవాన్ని పెంచుతుంది. 2014 ఎట్లాంటి అభిప్రాయంతో అతను ఉన్నాడో 2019 వరకు అదే అభిప్రాయంతో ఉండి శాసనసభ ఎన్నికల అనంతరం కూడా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా స్పెషల్ కేటగిరీ స్టేటస్ని రాష్ట్రానికి సాధిస్తేనే ఇవ్వగలిస్తేనే వారితో మా పయనం అనేటువంటి మాట చెప్పడం వలన ఇతను కొన్ని స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉన్నాడని, తదుపరి రాష్ట్ర ప్రయోజనాల కోసం తెగించి పని చేయగలడని ఒక అభిప్రాయం నాకు కలగడం కదా ఎవరికైనా కలుగుతుంది. తర్వాత రాజశేఖర రెడ్డితో మీరు రాజశేఖర రెడ్డిని పరిపక్వత చెందినటువంటి పూర్తి స్థాయి నాయకుడు అతను. ఇతను ఇంకా ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వచ్చి ఒక ఉన్నతమైన పదవులకు ఎదుగుతూ ఉన్నాడు. తప్పకుండా అనుభవం అనేది ఉపయోగపడుతుంది. రాను ఇతను ప్రయోజనకరమైనటువంటి నాయకుడిగా ఎదిగి రాష్ట్ర ప్రయోజనం రక్షిస్తాడన్న నమ్మకం నాకుంది. ఏ కేంద్ర ప్రభుత్వం అయితే మనకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి నిరాకరించిందో, ఏ ప్రభుత్వంతో అయితే చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాల పాటు అంటకాగాడని మీరు ఆరోపిస్తున్నారు, అటువంటి కేంద్ర ప్రభుత్వంతో సాన్నిహిత్యం నడపడం ద్వారా వచ్చే 5 ఏళ్లలో జగన్ గారు ముఖ్యమంత్రి అయితే దాన్ని సాధించేటటువంటి అవకాశం కనిపిస్తుందా మీకు? ఎందుకు రాజకీయాల్లో ఇవన్నీ ఏం పెద్ద రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు కూడా కొన్నిసార్లు ప్రభుత్వాలు అమలు చేయడం లేదు. అలాగనే ఒక చిన్న ఒక రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడం అనేది ఒక అసాధ్యమైన విషయం ఎందుకు అనుకుంటారు ఎవరైనా? అంటే వాళ్ళు ఇవ్వలేమని స్పష్టం చేసిన తర్వాతనే కదా అయితే దాన్ని అలాంటిది ఏదైనా ఉంటే దానికి భిన్నంగా రియాక్ట్ అయ్యే పరిస్థితి కూడా ఉంది. అదే నేను చెప్తున్నా, అలాంటి మనస్తత్వం కలిగిన కుర్రాడు తప్పకుండా దానికి తగ్గట్టుగా స్పందించగలిసినటువంటి వాడు. అంటే ఒకవేళ రేపు పొద్దున బీజేపీ కనుక ఇవ్వకపోతే మీరు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మనం ముందు నుంచి ప్రిడిక్షన్స్ అంత ఎందుకు? చాలా సజావుగా వెళ్తుంది. స్టాండ్ అంతా 5 ఇయర్స్లో ఒకేసారి వెళ్ళింది. బీజేపీ కాంగ్రెస్ ఎవరు వస్తారో చూద్దాం. గత కొన్ని పార్టీలు కలయికతో వస్తాయో. ఇతను చెప్తుంది రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు నాకు ముఖ్యమని చెప్తూ ఉన్నాడు, టాప్ ప్రయారిటీ అంటున్నాడు. అందులో నాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలి అని అంటుండే, ఇవ్వకపోతే నేను వాళ్ళతో వెళ్ళేది లేదని చెప్తున్నాను. అతను మనస్తత్వం కానీ పట్టుదల కానీ అలాంటిదే. ఒకసారి ఏదైనా మాట అంటే ఆ మాటకు కట్టుబడి ఉంటాడు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఈ రాజకీయాల్లోకి ప్రసిద్ధం ఉన్నటువంటి అతను చేస్తున్నటువంటి ప్రసంగాలు కానీ లేకపోతే సభకు వస్తున్నటువంటి జనం కానీ మద్దతు తెలుపుతున్నటువంటి యువక వర్గం కానీ వీటన్నిటిని చూస్తుంటే పవన్ కళ్యాణ్ దీంట్లో ఈ ఎన్నికల్లో కొంత ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తుంది మీకు? నేను పెద్ద సీరియస్గా అతన్ని తీసుకోవడం లేదు. వాళ్ళు కూడా సీరియస్గా లేరు ఎన్నికల్లో. 5 సంవత్సరాల క్రితం ప్రారంభించిన పార్టీ
పార్టీ పరంగా వాళ్ళ పెర్ఫార్మెన్స్ సరిగా లేదు. ఎన్నికల నాడు ఏదో ఒక అనుకూలమైన పరిస్థితులను పట్టుకొని వెళ్దామని కాలక్షేపం చేసినట్టున్నారు. తీరా ఎన్నికలు సమీపించినాయి. చివరి కాలంలో ఈ 6 మాసాల్లోనే 2-3 సార్లు అతను అటు ఇటు తప్పుటడుగులు పడిపోయినాయి. ఏ రాజకీయ పార్టీని అతను విమర్శించాడో ఆ రాజకీయ పార్టీని సమర్థించేది 6 మాసాల్లోనే జరిగింది. మళ్ళీ వాళ్ళతోటే కలిసి ప్రయాణం చేస్తున్నట్టుగా ప్రజల్లో ఇండికేషన్స్ ఉన్నాయి. ఒకసారి ఇలాంటి వీటిలో క్రెడిబిలిటీ పోయిన తర్వాత రాజకీయ పార్టీకి ఏముంటుంది? నాకు తెలిసి అదేం పెద్ద ప్రభావం చూపగలిసినటువంటి శక్తిగా నేడు లేదని అనుకుంటున్నాను. అంటే వామపక్షాలు రెండు, సిపిఐసిపిఎం అలాగే బీఎస్పీ కూడా వాళ్ళతో జతకట్టినటువంటి పరిస్థితి కదా. సో అదే, ఇవన్నీ కలగలిసి ప్రధానంగా ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్కి ఉండేటువంటి ఆకర్షణ, కొంత బలమైన సామాజిక వర్గం కలిగి ఉండడం, అవి క్రెడిబిలిటీ లేని వాతావరణంలో అవన్నీ కొట్టుకుపోయినాయి. వాళ్ళు కూడా వారితో ఉంటున్నట్టుగా నాకు అనిపించడం లేదు. ఇవి నాకైతే నేను చూసిన ప్రాంతాల్లో ఆ ప్రభావం ఏమీ లేదు. మరి మిగతా ప్రాంతాల్లో అంత డెప్త్లోకి పోయి నేను స్టడీ చేయలేదు. మీకు ఎంత మెజారిటీ వస్తుంది, మీ పార్టీకి మొత్తం ఎంత మెజారిటీ వస్తుందని మీరు భావిస్తున్నారు? ఎన్ని సీట్లు వస్తాయని? కంఫర్టబుల్ సంఖ్య ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను ఇది 10 ఎన్నికలు, నేను ఇప్పటివరకు 10 ఎన్నికల్లో ట్రెండ్స్ నేను చూస్తున్నాను కిందన. ఆ ట్రెండ్స్ని బట్టి సైలెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి అన్నటువంటి తపన పౌరుల్లో కనిపిస్తుంది. నిన్న మొన్న 3 రోజుల నుంచి చూస్తున్నాను నేను, పోస్టల్ బ్యాలెట్ జరుగుతుంటే ఎంప్లాయీస్, పోలీస్ ఇట్లాంటి వర్గాలు సో వన్ సైడెడ్గా వైఎస్ఆర్ పార్టీకి ఓట్ చేసేస్తున్నారు. ఎంప్లాయీస్ అంటే సమాజంలోని భాగమే కదా. వాళ్ళు ఈ సమాజం నుండి భిన్నమైన రకరకాల కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులే కదా. అంటే అది ఇండికేషన్ అని నేను అంటాను. సైలెంట్గా మనకు బయట కనిపించిన దానికంటే వైఎస్ఆర్సీపీకి ఓటు ఉంది అన్నది నాకు ఈ ఉన్న అనుభవంలో నాకు అర్థమవుతుంది. రేపొద్దున మీరు విజయం సాధించిన తర్వాత ఈ నియోజకవర్గానికి ఇంకా చేయాల్సిన పనులు ఇంకేమేమి మిగిలి ఉన్నాయి? ఒక నియోజకవర్గం అని కాదు, నేను ఒక రాజకీయ పార్టీకి చెందిన వాడిని కదా. మొదటిది ఆ పార్టీ ప్రాధాన్యతలన్నింటినీ మన దగ్గర అమలు చేయించుకోవడం, ఒక ప్రతినిధిగా అది బాధ్యత. రెండు, ఈ జిల్లాకు ఉండే ప్రత్యేకమైన పరిస్థితులకు ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకునేటువంటి సారథ్యాన్ని వహించడం. ఇది వ్యవసాయకమైన జిల్లా, ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కావాలి, 200 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న జిల్లా, మత్స్యకారులు ఈ ప్రాంతాల నుంచి వలసపోతూ ఉంటారు, ఆ వలసలు నివారించడానికి అవసరమైన సముద్రం మీద జెట్టీలో వారి వృత్తి సాగడానికి గుజరాత్, కేరళలో జరిగినట్టుగా ఈ రాష్ట్రంలో కూడా జరగాలి. 3, అన్ఎంప్లాయిడ్ యూత్ ఇక్కడ నుంచి పొట్టజేత పట్టుకొని ఇతర రాష్ట్రాలకి దేశంలో నలుమూలలా పోతూ ఉంటారు, తల్లిదండ్రులకు దూరంగా వారికి కనిపించకుండా ఇటు తండ్రి కొడుకు తల్లిదండ్రుల పిల్లల మధ్యన ఆ బాంధవ్యాలనే తెగిపోయి ఒక రకమైన ఆవేదనతో బ్రతుకుతున్నటువంటి వారి మధ్యన ఈ ఎంప్లాయ్మెంటే ఒక పెద్ద అడ్డంకిగా ఉంది. ఇక్కడ పరిశ్రమలు కావాలి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ లాంటిది వస్తే ఇలాంటి వెనుకబడిన జిల్లాకు పెద్ద ప్రాధాన్యత ఇచ్చి కొద్ది పరిశ్రమలు ఇటు వస్తే కొంతవరకు ఆ సెక్షన్ నివారించడానికి అవకాశం ఉంది. ఇలాంటి ప్రయారిటీస్ అన్నీ ఉన్నాయి. ప్రభుత్వం, సావకాశం, నిధుల లభ్యత, సేమ్ టైం మిగతా పరిస్థితులన్నీ కలిసి వస్తే ఇలాంటి అంశాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. మీరు ఎంత మెజారిటీతో వ్యక్తిగతంగా మీరు లక్ష్మీదేవి గారి మీద గెలవబోతున్నారు? నేనేం ఇంకా ప్రిడిక్షన్స్కి రాలేదు, కానీ ఎక్కడ చూసినా ఏ యూనిట్కి ఆ యూనిట్, ఒక గ్రామం చూస్తే గడిచిన కాలం 5 సంవత్సరాల క్రితానికి ఇప్పటికి స్పష్టంగా తేడా కనిపిస్తుంది. ఆ యూనిట్లో పనిచేస్తున్నటువంటి పార్టీ లీడర్స్, కార్యకర్తలు స్పష్టంగా కాన్ఫిడెంట్గా ఉన్నారు మేము మా గతంలో కంటేను ఇక్కడ అదనంగా ఓట్లు తెచ్చుకోగలమని. అది టోటల్ ఒక కంఫర్టబుల్ స్థాయికి వెళ్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీ కానీ ప్రత్యేకంగా ప్రభావం చూపిస్తుందని తాను భావించట్లేదని, గత 5 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి ఆ పార్టీ ఇంకా పూర్తిగా వేళ్ళూనుకునే పరిస్థితిలో లేదని, యువకుల యొక్క ఉద్రేకాల మీద ఆధారపడి మాత్రమే ఎన్నికల్లో వస్తున్నటువంటి తరుణంలో పెద్ద ప్రభావం ఉండబోదని, తమ పార్టీ ఖచ్చితంగా విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రతో శివప్రసాద్, మిర్రర్ టీవీ, శ్రీకాకుళం. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ.
హాయ్, దిస్ ఇస్ శరత్ నర్వాడే. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హలో ఎవ్రీవన్, నా పేరు దీక్షా శర్మ రేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ ఆన్ యూట్యూబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.